फ्रेंड्स वेलकम बैक टू मई चैनल राधा गुमगुमलु नीकु ई वीडियोलो चामगड्डा पुलुसु एला चेयालो चूपिंचबोतुन्नानु चाला ईजी अंड चाला सिंपल अंडी चाला टेस्टीगा कूडा उंटुंदी नेनु ए विधंगा अयिते चेस्तानो सेम अदे विधंगा मीरु कूडा ओकसारी ट्राई चेसी एला उंदो कामेंट सेक्षन्लो तेलपंडि सो इकडे नेनु मुंदुगा कोद्दिगा चिंतपंडु वाटर्लो नानबेट्टेसुकुंटुन्नानु मन पुल की कावासिनवि वेकदा इकड़ कड़ाई पेको कड़ाई वेड़न तरह चमचा मेंत वेसी दूर वे कुटा रूम चमचाल जील वेसी दूर वे पकन पे इकड़ पुल की कावास मसाला बगराक बगर पुव कोबरी धनिया लवंग दाचन चटक इलायची सो इवन ने वेकान वेकेंटे चला टेस्टी वस्तु इप्ड स्टवन कड़ाई पेको कड़ाई वेड़न तरह मन इंदा चूच्च गरम मसाला दाने तरह वेकू वे सो इलाटे मन की पुल अने चला टेस्ट उ मसाल वेक तरवा इंतरी वेसी वेवाल वेको चलरा జీలకర్ర మెంతులు ఇంకా పులుసుకు కావాల్సిన గరం మసాలా వేసి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత అందులో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక చెంచా సాజీరా నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు పుదీనా ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇందులో సరిపడా ఉప్పు సరిపడా కారం వేసి బాగా కలుపుకొని ఇందులో ఒక నాలుగు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసి మరొకసారి కలుపుకోవాలి సో నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామగడ్డని ఇందులో ఒక చెంచా ఉప్పు వేసి వాటర్ వేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇందులో జామగడ్డ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలే వరకు మనం ఆయిల్ లో ఉడికించుకోవాలి సో ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా జామగడ్డలో వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొక 5 నిమిషస్ మూత పెట్టి ఉంచి మరొకసారి మిక్స్ చేసుకొని ఒక 3 టు 5 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ పైన అలాగే ఉంచుకోవాలి సో ఇప్పుడు ఆల్మోస్ట్ చామగడ్డ ఉడికిపోయిందండి ఒకసారి చెక్ చేసుకుందాం సో వేడి వేడిగా చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలుపండి ना वीडियो नचते लाइक चेंदी शेयर चेंदी अलग ना चैनल सब्सक्राइब चेसुकोंडी पक्कन बेल आइकन क्लिक चेयडम मर्चिपोकोंडी थैंक्स फॉर वाचिंग।